ఇగో మీ అందరికీ తెలుసు కదా, ఇందిరమ్మ రాజ్యంలో రోడెక్కిన విద్యార్థులు, ఓఈలో విద్యార్థినిలకు అర్ధరాత్రి నీటి కష్టాలు, నిజామాబాద్లో కుళ్ళిన కూరగాయలతో వంటలు. ఇక చూడుర్రి, ఇప్పుడు 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 చెప్పండి మీరు, ఓ తెలంగాణ ఉద్యమకారులారా, ఓ తెలంగాణ వాదులారా, ఓ తెలంగాణ ప్రాంత బిడ్డలారా, భువనగిరిలో ఇద్దరు విద్యార్థినిలు ఆత్మహత్య అని చెప్తే వాళ్ళ ఒంటి మీద పంటి గాయాలు ఉన్నాయని తల్లిదండ్రులు చెప్పిలు. దానికి సమాధానం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండా? పోనీ ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఎవరైనా స్పందించారా? ఆఖరికి ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అయినా స్పందించిందా? లేదు. రెండవది, అదే దళిత బిడ్డ మన ప్రశాంత్, మా బిడ్డ ప్రశాంత్ పులిహోర తిని చనిపోతే కనీసం ఆ జిల్లా మంత్రులు, ఆ జిల్లా ఎమ్మెల్యేలు, రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కరువైపోయిండు ఈ తెలంగాణలో. నెంబర్ టూ. నెంబర్ త్రీ, ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర కలిగిన యూనివర్సిటీ, పోరాటాలకు అడ్డ. నేను ఇంకా చెప్పాలంటే తెలంగాణకు ఒక విద్యార్థులందరికీ కూడా ఓఈలో చదువుకోవాలని ఆసక్తిగా చదువుకొని పట్టుబట్టి వచ్చే వాళ్ళకు, ఆడబిడ్డలకు కనీసం, నా చెల్లెళ్లకు నా అక్కలకు కనీసం ఓఈలో నీళ్లు లేని దౌర్భాగ్యమైన పరిస్థితి, అర్ధరాత్రి ధర్నా చేయాల్సిన పరిస్థితి, నా ఆడబిడ్డలకే నీళ్ళు ఇవ్వని ఇలాంటి మూర్ఖత్వమైన ప్రభుత్వం మనకు అవసరమా అనేది కూడా మీరు ఆలోచించండి. ఇక నిజామాబాద్ బిడ్డలు, మా యువతకు కుళ్ళిపోయిన కూరగాయలతోని కూరండుతా ఉంటే, ధర్నా చేస్తే అక్కడ పోలీసులు హుక్కుపాదం మోపిరండి. ఇంత జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉన్నాడా? ఉన్నాడు. ఎవరు? ముఖ్యమంత్రి కిందనే ఉన్నది అది. విద్యాశాఖ మంత్రి ఆయననే, పాపం ఆయనకు తెలియనట్టు ఉన్నది, అందుకే స్పందిస్తలేడము. పోనీ ఒక ముఖ్యమంత్రి హోదాలో స్పందించిండా? లేదు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క మంత్రి అయినా స్పందించిండా? లేదు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే స్పందించిండా? లేదు. ఇగో గిట్లున్నది ఈ తెలంగాణలో. ఇంత దౌర్భాగ్యమైన నీచమైన ప్రభుత్వం మనకు అవసరమా? మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడి మన బిడ్డలను కడుపులో పెట్టుకునే సాదే కేసీఆర్ కావాలనా, కారు కావాలనా, శైలితోని కొట్టించుకోవడానికి అవసరమా? వాడిపోయే పుష్పాలు మనకు అవసరమా? మనకు కావాల్సింది పట్టడన్నం, మనకు కావాల్సింది తాగునీరు, మనకు కావాల్సింది సాగునీరు, మనకు కావాల్సింది కరెంటు. కాబట్టి దయచేసి ఆలోచించండి. నేను చెప్తున్నది ఇదా, మళ్ళీ నేను క్రియేట్ చేసిన వార్తలు అనుకోవద్దు, మళ్ళీ దీంట్లో ఇంకొక కథ ఉంటుంది. ఏంది అంటే, ఏ అప్పెట్టుంటే రంజిత్ ఇవన్నీ క్రియేట్ పేపర్లో వచ్చిన వార్తలే. ఎవరు అంటే మన సీసీఎస్ పోలీస్, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయనే వీళ్ళు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేస్తారు. పాపం ప్రశాంత్ చనిపోతే ఇప్పటివరకు దాని గురించి మాట్లాడే మూర్ఖత్వమైన వ్యవస్థ, చిన్నారులు చనిపోతే ఆ కేసుకు సంబంధించి ఇప్పటివరకు కూడా నిజాలను బయట పెట్టని వ్యవస్థ, ఏం తెలంగాణ రా నాయన, ఎందుకు కోరుకున్నారో వీళ్ళను. సెల్ ఫోన్ లైట్ల వెలుగులో శివయాత్ర, పాపం ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, బచ్చి విక్రమార్క గారికి, రేవంత్ రెడ్డి గారికి చూపెట్టాలి. బాబు చూడవయ్యా నాయనను, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లపట్ల గ్రామంలో వీధి లైట్లు లేక శ్మశాన వాటికలోనూ లైట్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెల్ ఫోన్ల లైట్లలో శివయాత్ర జరిగింది. ఇక చెప్పవయ్యా, నీ కరెంట్ ఏందో నీ కథ. ఇగో అన్నదాత ఆత్మహత్య చేసుకుని 19 మంది చనిపోయిన అన్నదాతలు రేపు మాపో చెప్పుల దండ సిద్ధం చేసిర్రు, కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థి ఎవడొచ్చినా నిలదీయరు, బట్టలు ఇప్పి నిలబెట్టుర్రి. ఏమైంది నీ 6 గ్యారంటీలు? 9వ తారీఖు అన్న రుణమాఫీ ఏమైంది? అడుగుర్రి, బరాబరి అడుగుర్రి. ఏ ఒక్క నేతను అడగకు, వదిలేసే ప్రసక్తి లేకుండా చూడుర్రి. ఇగో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, ఇప్పటివరకు 10 మంది సూసైడ్ చేసుకున్నారు, దాని గురించి పట్టించుకోరు. ఇక ముస్లిం ఓట్లు ఓటివైపు, బీఆర్ఎస్ వైపు ఏమున్న వాళ్ళ, సింపుల్, ముస్లింలతోని ఎంఐఎం పార్టీతోని స్నేహపూరితమైన వాతావరణంతో బీఆర్ఎస్ పార్టీ పోయింది. 3 నెలల్లో నమ్మకం కోల్పోయిన కాంగ్రెస్, బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనట్టు నాటి ఎన్నికలలో ప్రచారం ఏమున్నది? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటి. రేవంత్ రెడ్డి ఎట్లాగూ బీజేపీలోకి వస్తాడని ఈ ధర్మపురియే చెప్పిండు. దోస్తి ఉందంటూ విష ప్రచారం చేస్తూ లబ్ధి పొందిన ఆయన, గత ఎన్నికలలో రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావన, కాంగ్రెస్ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం, ముస్లింలలోనూ అనుమానం రేకెత్తించిన అస్తం పార్టీ, నేడు ముస్లింలలో తొలుగుతున్న అనుమానపు మేఘాలు, సీఎం రేవంత్ రెడ్డిపై ముస్లింలలో బలపడుతున్న అనుమానాలు, ఒకనాటి ఆర్ఎస్ఎస్ కార్యకర్త నేటి చోటే భాయి అన్న చర్చ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ గూటికేనంటున్న నేతలు, కమలం నేతలు బహిరంగ ప్రకటనలు, కాంగ్రెస్ను ఖాళీ చేసి రేవంత్ బీజేపీలోకి వస్తున్నాడన్న అరవింద్, బీజేపీని కేసీఆర్ కంట్రోల్ చేసిండు, కాంగ్రెస్ అంత సీన్ లేదు, నిజామాబాద్ ప్రెస్ మీట్లో ఎంపీ అరవింద్ చెప్పిండు. ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి అనేట ఆయన మా పార్టీకి వస్తున్నాడు అని చెప్పిండు. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం, ఇగో హంగు వచ్చేది హంగు, మనమే కింగు, మనం ఇగో
ఈ మోకాను వదలద్దు. 14 నుంచి 15 సీట్లు ఇవ్వండి, 17 సీట్లు ఇవ్వండి, 17 సీట్లు ఇవ్వండి. కేసీఆర్ అట్లనే చెప్తాడు, కేసీఆర్కు కొంచెం జాలి కరుణ దయ ఎక్కువ, మనకు అవన్నీ ఉండద్దు. 17కు 17 కొట్టాలి అంతే. కేంద్రంలో చక్రం తిప్పేది మనమే, పేగులు తెగేదాకా కొట్లాడేది మనమే. జైళ్లకు తోకమంట నేను భయపడతానా, భయపడి ఉంటే తెలంగాణ వచ్చేదన్నాడు. గుడ్లు పీక్తాడంట, చెడ్డి లాగుతాడంట. ఇదేనా సీఎం మాట్లాడే భాష? వరంగల్ రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇవి. నేను చెప్తున్నా కదా, ఏడాదిలోగా కేసీఆర్ శాసిస్తారు అంతే. నేను చెప్తున్నా తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే, ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో కీ రోల్ కాబోతున్నది. ఖచ్చితంగా కూడా ఎవరు ఊహించని పరిస్థితులలో కూడా జాతీయ స్థాయిలో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే, ఎక్కడికక్కడ మీరు ఎటువైపు చూసినా కూడా తెలంగాణ బిడ్డలారా, నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, ఖచ్చితంగా కూడా కీ రోల్ కాబోతున్నది. కాబట్టి దయచేసి అందరూ కూడా 17 స్థానాలు మనం గెలిపించుకోవాలి. గెలిపించుకుంటే ఖచ్చితంగా కూడా అధికారంలోకి మనం ఇక్కడ ప్రతిసారి కూడా అన్నీ కూడా సాధించుకోగలుగుతాం. మోదీ ఉద్యోగాన్ని ఊడగొట్టాలి, లేకపోతే దేశాన్ని ఆదానీ అంబానీలకు తాకట్టు పెట్ట. నిన్ను మాటలు నమ్మేది ధర్మపురి అరవింద్ చెప్తుండు, ఎలేటి మహేశ్వరరెడ్డి చెప్తుండు, ఇక నిన్నెవడు నమ్ముతాడు తోకమట్ట? ఎవ్వడు నమ్మడు, ఎవ్వరు నమ్మే ఆలోచనలో లేరు రేవంత్ రెడ్డి అనవసరంగా నీ మాటలను. రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు, మాపై సోషల్ మీడియా గూండాల దుష్ప్రచారం ఇది. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లను మద్దతు ఇస్తుంది, దాంతోపాటు రిజర్వేషన్లను ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించింది అంటూ కాంగ్రెస్. ఈ రెండు వాదనలు నేను రేపు లైవ్లో తీసుకొస్తా, ఎందుకంటే దాంట్లో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడే బయట పెట్టద్దు దాంట్లో. ఎందుకు అంటే దాని యొక్క వాస్తవాలను తెలంగాణ బిడ్డలందరికీ కూడా చెప్పాల్సిన విషయం. ఇక దాంతోపాటుగా చూడు, దేవగౌడ కొడుకు మనవడిపై లైంగిక వేధింపుల కేసు, పని మనిషిని వేధించారనే అభియోగాలు వైరల్గా మారిన ప్రజ్వల్ రేవణ సెక్స్ వీడియో క్లిప్పింగ్స్, సిట్ ఏర్పాటు చేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బెంగళూరు నుంచి ఏంది ఫ్రాక్ఫర్ట్కు పరారైన ప్రజ్వల్ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి మాజీ ప్రధాని దేవగౌడ కొడుకు ఎమ్మెల్యే హెచ్డి మనవడు ఎంపీ ప్రజ్వల్ రేవణ్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఇక ప్రజ్వల్ సెక్స్ వీడియోలను క్లిప్పింగ్ మొత్తం వైరల్గా మారాయి, నిజాలను తేల్చేందుకు సీఎం సిద్ధరామయ్య సిట్ ఏర్పాటు చేశారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఇది మామూలుగా వైరల్ అయితే లేదు, మామూలుగా కాదు, ఆయన వీడియోలు ఆయన దేశం దాటి పరారైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా అవే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇగో నేను హైదరాబాద్ కూడా ఎందుకు గెలవాలన్నంటే, ఇగో గిందికే ఎక్కువగా కండోమ్స్ వాడుతున్నది ముస్లింలే, మైనార్టీలు మెజార్టీ అవుతారంటూ హిందువులను మోదీ భయపెడుతున్నారు. ప్రజలలో ఎందుకు విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు? ఎంఏఎన్ చీఫ్ అసదుద్దీన్ అంటూ కూడా చూడొచ్చు. ఎక్కువగా ఏంది అంటే, ఎక్కువగా కండోమ్స్ వాడుతున్నది ముస్లింలేనట. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మీరు చూసిర్రు. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంది, రిజర్వేషన్లు కాంగ్రెస్ బ్రహ్మాస్త్రం, నా లొట్టపీస్ ఏం కాదు, ఇంకేం భజన చేస్తారు అని కాంగ్రెస్ ఏడు ఉన్నది. అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఏదీ లేదు. కేంద్రంలో మనదే కీలక పాత్ర, ఇవాళ రాసుకొచ్చిండు మా ఈ పేపర్ ఆయన, మన గురించి ఇవాళ రాసుకొచ్చిండు, తెలంగాణ రాతలు తెలంగాణ బిడ్డల గురించి ఇవాళ రాసుకొచ్చిండు, తెలంగాణ రాతలు తెలంగాణ ప్రాంత బిడ్డల గురించి ఇవాళ రాసుకొచ్చిండు ఈ పేపర్ ఆయన. తెలంగాణ బిడ్డలారా, నేను చెప్తున్నా కదా, మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎప్పుడు మీకోసమే పనిచేస్తుంది, మీతోనే ఉంటుంది. ఈ రాష్ట్ర సహకారం కోసం, ఈ రాష్ట్ర బిడ్డల కోసం తెలంగాణలో ఖచ్చితంగా వైఆర్టీవీ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డ